ఫస్ట్ కథ గురించి చెప్తానండి. మనకు గుర్తున్నట్టయితే కనుక ఈ సినిమా యాక్చువల్లీ 2019 అక్టోబర్లోనే మనం ఓపెనింగ్ చేసాం అనమాట. అప్పుడు ఇంకా బాల రాల, కాబట్టి బాల వస్తోందని ఆ సినిమాతో పోటీ పోటీ పడి చేసి ఫినిష్ చేసి ఒకేసారి రిలీజ్ చేద్దామన్న ప్రయత్నం చేసాం యాక్చువల్లీ. కాకపోతే బాలకు కూడా ఉజ్డా చమన్ అని ఇంకో సినిమా వచ్చి ఆ రెండు పోటీ పడి ఒకటి 1 వీక్ వాళ్ళు ముందుకొస్తే రెండు వాళ్ళు 2 వీక్స్ ముందుకొచ్చారు. ముందుకు వచ్చేసరికి ఇంకా ఈ పోటీ మనం పడలేమని చెప్పి మనం ఏప్రిల్లో వద్దాం అనుకున్నాం లాస్ట్ ఇయర్. మార్చిలో లాక్డౌన్ వచ్చేసరికి ఇప్పుడు ఇప్పుడు వచ్చాం బేసికలీ. సో తర్వాత నేను బాల రిలీజ్ అయినప్పుడు వెళ్ళి చూశానండి, అంటే ఏమైనా మార్పులు చేయాలా లేకపోతే ఏంటనేది. కానీ సినిమా చూసిన తర్వాత మార్పులు అయితే ఏమీ చేయలేదు. కాకపోతే సినిమాలో అంతర్లీనంగా ఉండే మెసేజ్ ఏది, మనని మనం మనలా ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేసుకోవాలన్నది సిమిలారిటీ ఉంది. కానీ ఎక్కడ ఆ సినిమాకి ఈ సినిమాకి పొంతం లేదనిపించిందండి. సో చేంజెస్ అయితే ఏమీ చేయలేదు. కానీ బాలగానే ముందు వచ్చుంటే బాగుండేది, ఎందుకంటే అందరూ ఒరిజినల్ కాదా ఒరిజినల్ కాదా అని అడుగుతున్నారు. ఈ ఈ ఈ సినిమాలో నాకు రెండు విషయాలు ఒరిజినల్ కాదని అడుగుతున్నారు. ఒకటి మీకు తెలుసు, రెండోది కూడా ఇప్పుడు క్లారిఫికేషన్ ఇచ్చాను. కథకి ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదండి. బేసికల్ అంటే మనలో చిన్నప్పటి నుంచి మన మన సొసైటీలో సాధారణంగా కలర్ తక్కువ ఉన్న, వేరే అంటే కొంచెం డార్క్గా ఉన్నా కానీ పొట్టిగా ఉన్నా కానీ లావుగా ఉన్నా కానీ కొంచెం కామెడీ చేస్తుంటారు సాధారణంగా. అంటే అదొక కామెడీకి ఒక అదొక అంశం అయిపోయింది అన్నమాట. ఒకసారి నేను ఒక పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు ఎంత అసహ్యంగా ఉన్నాడో వాళ్ళు పాట పాడుతున్నారు, ఈ పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు ఎంత అసహ్యంగా ఉన్నాడో పాట పాడుతున్నారు. నాకు ఇంతమంది అసహ్యంగా ఉన్న వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు నాకు అర్థం కాదు. సో బాడీ షేమింగ్ కొంచెం మన సొసైటీలో యాక్సెప్టెడ్ నార్మే. సాధారణంగా నేను ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కానీ ఎవరో ఒకళ్ళకి ఏదో ఒక ఉండేదాన్ని పట్టుకుని అందరూ ఒక గంట అతను నేర్పిస్తుంటారు, చాలా కాన్ఫిడెన్స్ దెబ్బతిన్న వాళ్ళు నాకు చాలామంది తెలుసు. కొంతమంది లైట్గా తీసుకున్నా కూడా కొంతమంది అయితే లైఫ్ లాంగ్ వాళ్ళు అట్రాక్టివ్గా ఉండనని వాళ్ళ మీద చాలా బలమైన ముద్ర పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ కామెడీ బాగానే ఉంటుంది, కాకపోతే అంత కాన్ఫిడెన్స్ దెబ్బతీయాల్సిన విషయం కాదని నా ఫీలింగ్ అనమాట. సో దీని గురించి మాట్లాడాలని నాకు చాలా రోజుల నుంచి అనిపించింది. క్రిష్ గారికి చెప్తే చాలా బాగుంది అన్నారు ఫస్ట్ టైం, కాకపోతే నేను ఆయన ప్రొడ్యూస్ చేస్తారని కానీ ఏమనుకోలే. మళ్ళీ 2018లో కలిసినప్పుడు ఆ కథ చెప్పే అది బాగుంది, టీవీలో కూడా ఆ 2-3 ఏళ్ల క్రితం దీని మీద కొంచెం అవేర్నెస్ వచ్చిందనమాట. జనాల్లో జోక్లు వేసే వాళ్ళని వాళ్ళని కొంచెం పట్టుకునేది నాట్ రైట్ అని చెప్పడం మొదలుపెట్టారు. సో ఆ టైంలో ఈ సినిమా చేద్దామని ఆయన అన్నారు అనమాట. అప్పుడు మళ్ళీ నేను ఆ కథను ఎక్స్పాండ్ చేయడం మొదలుపెట్టాను.